హాయ్ అండి, వెల్కమ్ టు కోలాటి పవన్ కుమార్ వ్లాగ్స్. ఈరోజు మరొక స్పెషల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు సేమియా సగుబియ్యం పాయసం గురించి తెలుసుకుందామండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు స్వీట్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చండి. ఈ సేమియా సగుబియ్యం పాయసం తినడం వలన మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం మరియు మినరల్స్ అధికంగా లభిస్తాయండి. శరీరంలో ఎక్కువ వేడితో బాధపడేవారు ఈ పాయసం తీసుకోవడం వలన వేడి తగ్గుతుంది. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు: ఒక కప్ షుగర్, ఒక కప్పు సేమియా, అరకప్పు సగ్గుబియ్యం. సగ్గుబియ్యంని బాగా వాటర్తో వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు ఎండు ద్రాక్ష, 4 కప్పుల పాలు తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు సేమియాకి 4 కప్పుల పాలు తీసుకున్నానండి. కొంచెం పలచగా ఇష్టపడేవారు 2 కప్పుల పాలకి 2 కప్పులు నీళ్లు కలుపుకొని తీసుకుంటే సరిపోతుందండి. 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు లేత పచ్చి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం పాయసంని తయారు చేసే విధానంని చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి 1 కడాయిని పెట్టుకోవాలండి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా హీట్ చేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని దోరగా వేయించుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి దోరగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. సేమియాని కూడా నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో 4 కప్పుల పచ్చిపాలు పోసి బాగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేసి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ 4 కప్పులు తీసుకున్నానండి. కొంచెం పలచగా కావాలనుకునేవారు 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు తీసుకోవచ్చండి. ఇప్పుడు సేమియా కూడా బాగా ఉడికిపోయిందండి. దీనిలో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ని ఎప్పుడు లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి, లేదంటే సేమియా సగ్గుబియ్యం ఉడకవు. ఇక్కడ నేను 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడేవారైతే 1/2 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.